చె ఎంతవరకు రింగ్ అయింది? నాట్ రీచబుల్ వస్తుంది. మరి సన్నీ ఫోను? అది కూడా స్విచ్ ఆఫ్ సార్. వాట్ డూ యూ థింక్? దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందంటావా? 5 కోట్ల రూపాయల సరుకు సార్. వాడు బండిని యాక్సిడెంట్ చేయించి ఎస్కేప్ అయి ఉంటాడు. ఇట్స్ ఇంపాసిబుల్. వాటితో సన్నీ ఉన్నాడుగా. సన్నీ గారు ఏమైనా చేయించుంటారేమో. ఒరే బిన్ని, నీకు వీరప్పకి ఉన్న గొడవ గురించి వదిలే. వీరప్ప సన్నీ ఏంట్రా? రే, 6 గంటలకల్లా చేరుకోవాల్సిన సరుకు 7.5 గంటలైనా ఇప్పటికీ చేరుకోలేదు అన్నట్టు. నువ్వు జీపీఎస్ చెక్ చేసావా? సార్, జీపీఎస్ కూడా అవ్వట్లేదు. మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే? ఆలోచన చెప్తాను. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? మళ్ళీ మొదలు పెట్టబోతున్నారా? ఇప్పుడు వినే మూడ్ లేదు. మీరు సంపాదించినటువంటి డబ్బును మీ కుటుంబానికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. అమ్మాయిల గురించి కొంచెం కూడా ఆలోచించని ఆలోచించండి. నిజానికి భర్తలు ఎలా ఉంటారంటే, ఉద్యోగానికి వెళ్ళి వచ్చి సంపాదన తీసుకొచ్చి అన్ని అవసరాలు తీర్చుతారు. కొన్ని డబ్బులతో అయితే షికారు చేస్తాడు. మగవాడి జీవితం లాగే ఆడవాడి జీవితానికి కూడా అర్థం. కానీ అమ్మాయి వస్తుందని తెలిసిన వెంటనే జీ అని మూతి తిప్పే బామ్మ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వారి జీవితం. 10-15 సంవత్సరాల జీవితం వారిని చక్కగా సాగుతుంది. వేస్తారు, మంచి స్కూల్ కూడా పంపిస్తారు, చాలా సంతోషంగా సాగుతుంది. తరువాత మంచి రోజు. మగ పిల్లల విషయానికి వస్తే ముందుగా పిలుస్తూ వెనకెత్తుంటారు. కానీ పెళ్లి అయిన మరుక్షణమే ఆ మంచి రోజులు కాస్త ముగిసిపోతాయి. వీళ్ళు కూడా గర్భవతులయ్యి పిల్లల్ని కానీ మేడ్ ఇన్ చైనా. అయినా నైనా మోసం చేస్తున్నాను తెలుసు. పోతే పోయింది, నీకొద్దంటే నాకు వద్దు.